గురజాల మండలం గంగవరం గ్రామంలో శ్రీ సత్యం రామచంద్ర వృద్ధాశ్రమం 9వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఏసీపీ రాహుల్ గిరిధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వృద్ధాశ్రమం నిర్వాహకురాలు నాగమల్లేశ్వరి మాట్లాడుతూ, 9 సంవత్సరాలుగా వృద్ధాశ్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన దాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆశ్రమం దాతలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి హనుమంతు, సేవా సంఘం వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు, సభ్యులు జిమ్మిగుంపుల రామారావు, చెలువాది నారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తప్పుకు తావు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడే పెద్దలు సార్ అడిగాడు ఇందాక స్టేజ్ మీకు రాగానే, మీరు పేరెందుకు మార్చారా బాబు అని. రాత్రులు ఎవరు ముందే తెలియదు, వాళ్ళు రారా ఊరూరు తిరిగి మేము కనికంటే అమ్మ చూస్తే వస్తాము అని దొరుకుతున్నాం. ఆశ్రమంలో చేర్చి వృద్ధాపించిన వాళ్ళు కానీ వృద్ధాపించడం కానీ మామూలుగా ఆర్సిఎం చర్చ్ ఫాదర్ గారికి, మరి అక్షయ ఫౌండేషన్ నిర్వాహకులకు చైర్పర్సన్ నా మిత్రుడు సల్వాది నారాయణరావు గారికి ఎంతో మరి భాగ్యవంతులుగా లేకపోతే విద్యావేత్తలుగా మరి భారతదేశం ఇతర దేశాల్లో కూడా ఎంతో పేరు వచ్చినటువంటి భారతదేశంలో ఈ పరిస్థితి రావడం అనేది మంచి పరిణామం కాదు నిరసన అందజేస్తూ ఈ కార్యక్రమానికి వారు వృద్ధులుగా ఉండి మరి ఈనాడు ఎంత కష్టపడి మరి వారికి ఈ సృష్టిని ఏర్పాటు చేసుకొని ఈ వృత్తులకి ఆశ్రమం నడపడం అంటే చాలా కష్టతరమైన విషయం అందరికీ తెలుసు. నేను హాస్టల్స్ కాదు లేదా ఎస్సీపీసీ ఎస్టీలకి ఇచ్చినటువంటి హాస్టల్ కాదు, మరి పెయిడ్ సమస్య కాదు. అటువంటి వారికి ఏది ఇతరులు ఏదో సహాయ సంపత్తి మీద ఆధారపడి నడుపుతున్నటువంటి ఈ ఆశ్రమానికి మరి ఈనాడు ఇలా ప్రభుత్వం గుర్తించే పరిస్థితిలో ఉంది. వారు గుర్తించిన తర్వాత నిధులు రాబోతున్నాయి. వృద్ధులకు మాత్రమే కాదు, వృద్ధులకు మరియు ఇక్కడ ఉన్న విద్యార్థులకు అదేవిధంగా మన యొక్క పరిసర పర్యావరణానికి నేను సేవ చేయాలని తలుస్తున్నాను. దీనికి దేవుని యొక్క ఆశీస్సులు మరియు మీ యొక్క సహకారం ఉండాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సభకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆశ్రమ అధ్యక్ష నిర్వాహకులకు, స్థాపక నిర్వాహకులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు గురిజాల విడిచిపెట్టి 4 సంవత్సరాలు గడిచిపోయింది అయినా నన్ను గుర్తుపెట్టుకున్నారు. మీరు మీ యొక్క గొప్ప మనసుతో మనస్ఫూర్తిగా ప్రశంసించి నమస్కారం చెల్లిస్తున్నారు. ఉన్నది 1.5 సంవత్సరం ఈ సంవత్సరం ఇక్కడ పనిచేయడం జరిగింది. మేము తర్వాత ట్రైన్లో ఉన్న ట్రైనింగ్ అయిపోయి వస్తున్నాం. అప్పుడు గుర్తారని తెలిసింది మాకు ప్రోసెస్, గుర్తాలు ఎక్కడో తెలియదు, ప్రజలు ఎక్కడో తెలియదు. కొద్దిగా అప్పుడు సంభ్రమాచార్యాలతోనే వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ప్రజల యొక్క మంచి స్వభావం, సహకార బుద్ధి ఇవన్నీ నేను మంచి పనులు చేసడానికి ఇక్కడ మీతో కలిసిపోవడానికి దోహదపడ్డాయి. ఇప్పుడే మీరంతా రక్షణ ప్రభుత్వాధికారులతో మీరు ఉండడం, మీ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల గురజాల వేగంగా అభివృద్ధి జరుగుతుందని మన ఎంపీపీ గారు కూడా కాంతారావు గారు కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ మమ్మల్ని కలవడం మాకు ఎంతో సంతోషదాయకమైన విషయం. ఇంకా ఫోన్ కాల్స్ వస్తాయి నాకు ఇప్పటికి కూడా చెప్పదు. కానీ గొప్ప మనసు ఏంటంటే జున్నుపాలు పంపిస్తున్నారు హైదరాబాద్.
చూస్తున్నారు ఇక్కడ, చాలా సంతోషదాయకమైన విషయం. ఇంకోటి నా మిస్సెస్ కానీ పిల్లలకు కానీ, నాకంటే ఎక్కువ మా మిస్సెస్కే మేమంతా ఫ్రెండ్స్ ఇక్కడ మా ఆమెతోనే ఎక్కువ ఫోన్లు మాట్లాడడం అటువంటివి చేస్తూ ఉంటాం. చాలా సంతోషదాయకమైన విషయం ఇది ప్రస్తావన. అయితే ఈ యొక్క అనాథ వృద్ధాశ్రమానికి మీరంతా ఈ ఫంక్షన్ నిమిత్తంగా రావడం వల్ల నాకు కొన్ని మాట్లాడు, ఎందుకంటే అందరూ మాట్లాడారు, ఏం చెప్పేదేం లేదు నేను. ఎందుకంటే వాళ్ళంత అనుభవం కూడా మనకి లేదు, అంత మంచి మంచి వక్తలు ఉన్నారు, గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. అయితే నేను బేసికల్గా మాస్టర్ సోషల్ వర్క్ చేశాను, గతంలో డిగ్రీ కూడా సోషల్ వర్క్ అనేది అనేకమైన ఏరియాస్ అత్యంత కష్టదాయకమైన జీవితం ఏంటంటే వృత్తాపం. మీరు మీకు తెలిసిన విషయమే, మేము ఎందుకంటే మీ తల్లిదండ్రులను చూశారు, తాతలను నానమ్మల్ని అమ్మమ్మల్ని అందరూ చూశారు. మానసికంగా చాలా కుంగిపోయే దశ అది. అయినా కానీ వాళ్ళకు మనం స్వాతంత్రం చేకూరిస్తే, మేమున్న వాళ్ళకి చేయూతం ఇస్తే, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫీలింగ్ రాకుండా తమ యొక్క శేష జీవితాన్ని గడుపుతారు. కానీ ఈ మారుతున్న ఆర్థిక వ్యవస్థ గురించి కూడా చెప్పారు, ఆర్థిక వ్యవస్థ మారుతుంది, రిలేషన్స్ మారుతున్నాయి, ఇవన్నీ ఏసీపీ గిరిధర్ గారు సన్మానిస్తున్నారు. ఆమె యొక్క నిస్వార్థమైన త్యాగనిరతమైన సేవకు గుర్తుగా ఆయన స్పందించి ఎంతో ప్రేమతో చేస్తున్న ఈ అభినందన సన్మానాన్ని అందరము చప్పట్లతో అభినందిద్దాము. ఆమె యొక్క సేవను మనం అందరం గుర్తించి ఆమెకు సరి అయిన సన్మానం చేద్దాము. మనం కూడా ఆమె బాటలో ప్రయాణం చేద్దాము, ఆమెకు మనకు కావాల్సిన సహాయం మనం తరఫున చేద్దాము. May God bless her. దేవుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని, ఆమె బిడ్డలని, దేశాన్ని, రాష్ట్రాన్ని ధన్యలేనివ్వండి. రెండు చింతలలోని నాయుడుపేట వద్ద బుధవారం గ్యాస్ సిలిండర్ పేలి పూర్తిగా ఒక ఇల్లు దగ్ధం కావడంతో పాటు రెండు వరిగడ్డి పాములకు నిప్పంటుకోవడంతో నష్టం జరిగిన సంఘటన చోటు చేసుకుంది. షేక్ సైదులకు చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలటంతో ఇంట్లోని సామాగ్రితో పాటు ఇల్లు నేలమట్టమై పూర్తిగా దగ్ధమైంది. పక్కనే ఉన్న బొంకూరి తిరుపతిరావు, పంగులూరి కోటేశ్వరరావుకు చెందిన రెండు వరిగడ్డి పాములకు కూడా నిప్పంటుకోవడంతో చుట్టుపక్కల వారు మంటలను వెంటనే ఆర్పటంతో గడ్డి స్వల్పంగా తగలబడింది. బాధితుడు సైదులు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి నిప్పు పెట్టడం వలనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని వాపోయారు. సుమారు 70,000 రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా బాధితులు తెలిపారు. మాచిల నుండి అగ్నిమాపక యంత్రం మంటలను అదుపులోకి తెచ్చింది. మాట్లాడాలి.
ఇది అనుకునే చీటి పడదే ఇది అనుకునేదే రాళ్ళు లేచింది రాళ్ళు లేని అసలు సైదమ్మ నేను తెచ్చిపోయాలి మొత్తం ఒక్కబడి నేను వంట పని చేస్తాను. ఏంది ఎట జరిగిన నాకు తెలదు. నేను ఇప్పుడే పని మీద చూసుకొని ఇక్కడికి వచ్చాము. వచ్చిన పగల పడుతుంది. ఆరుపడిన లోపల చిన్న సిలిండర్ ఒకటి ఉంది, పెద్ద సిలిండర్ ఒకటి ఉంది, సామాను ఉన్నాయి, ఒక బీరో ఉంది. డబ్బులు ఏమి లేవు మా దగ్గర. ఉంది సామాను ఒకటే. సామాను మొత్తం ఉన్నాయి, మొత్తం కాలిపోయింది. తెప్పాలలు, కుండలు, చెమ్ములు మొత్తం నష్టపరిమిలు ఉంటుంది. అందుకని ఏమి ఉండదు. అది ఎవరికి ఎక్కువ చెప్పాలన్నా లేదు, ఏమి లేదు. మా ఇల్లు కరమైంది. ఎవరు పగల పెడితే నాకు మేము ఇప్పుడే వచ్చింది. ఇంటికి వచ్చిన కూడా ఇప్పుడే. నేను పని మీద అనుమానం ఎవరి మీద అనుమానం లేదు. అంటే బయట పని చేసుకొని నేను వేరే పని మీద బయట పని చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి అట్లా నిద్రపోతున్నాను. నిద్రపోతుండగా ఒక పెద్ద సౌండ్ శబ్దం వచ్చింది. శబ్దం ఏం ఆలోచించేసరికి నా ఇంట్లో ఎదురుగా ఒక గ్యాస్ ఫీలింగ్ మొక్క నిప్పు. అది ఎక్కడి నుంచి ఎందుకు మీ ఇల్లు కలిసి మాకు 200 మీటర్ల చదువులు ఉన్న మా ఇంట్లో వచ్చి పడిసరికి ఇది దొరకటం జరిగింది. సహచారం వ్యక్తం చేస్తున్నాను. తక్షణ సాయంగా ₹1,000 ఆర్డీ సాయాన్ని ప్రభుత్వ పరంగా రావడానికి ఇలా కుటుంబానికి పక్షలు కూడా ఉండి ఉన్నాయి కదా, వీటి కూడా తీసేసి పక్కా కుటుంబాలుగా మార్చడానికి ప్రభుత్వంతో నేను మాట్లాడి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడానికి ప్రయత్నం ఇల్లు శాంక్షన్ చేస్తానంటే ఈ సందర్భంగా నేను హామీ ఇస్తాను.